హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్ అనమాట. అదేంటంటే ఈజ్ ఇట్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. అంటే మీరు ఒకసారి ఫ్యూ డేస్ బ్యాక్ మన కమ్యూనిటీ యాప్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పోస్ట్ అయితే పెట్టానమాట. అది మెయిన్గా ఏంటంటే మనకు జాబ్ తెచ్చుకోవడం నిజంగా అంత కష్టమా అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టినప్పుడు చాలామంది చాలా విధాలుగా అయితే కామెంట్ అయితే పెట్టారు. అది కొంచెం పక్కన పెట్టేద్దాం. నిజానికి రియాలిటీలో మనం అయితే ఆలోచిద్దాం, నిజంగా జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టమా. ఒకసారి దీనిపై మనం ఆలోచిద్దాం. దాంతోపాటు మనకి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, మీ కాలేజ్ వాళ్ళు మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఎలా సపోర్ట్ చేస్తారు, దానికి సంబంధించి దాంతోపాటు ఫర్దర్గా జాబ్లో సస్టైన్ అవ్వగలమా లేదా, ఇలా జాబ్కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా జాబ్ తెచ్చుకోవడం అనేది నిజంగా కష్టమా ఒక్కసారి అయితే ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాబ్ తెచ్చుకోవడం నిజంగా కష్టమా అంటే డెఫినెట్గా కష్టమైతే కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు జాబ్స్ అనేవి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల కొద్దిమంది ఆ జాబ్స్ని రీచ్ అవుతుంటారు, కొద్దిమంది ఆ జాబ్స్ని అనేది రీచ్ అవ్వలేకపోతుంటారు. అది చాలా సిచ్యువేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అది ఎలా అన్నది ఒక్కసారి మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా మీరు థంబ్నెయిల్లో కూడా గమనించినట్టయితే ఒక పాయింట్ అనేది నేను హైలైట్ చేశాను. అదేంటంటే మీకు జాబ్ రావాలంటే డెఫినెట్గా మీరు కొన్ని స్కిల్స్ అనేవి మెయింటైన్ చేయాలి అన్నట్టు నేను ఒక పాయింట్స్ అయితే హైలైట్ చేశాను. మెయిన్గా మీరు జాబ్ రావాలంటే డెఫినెట్గా మీ దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే మీలో ఉన్న ఏదైతే మీ కేపబిలిటీ ఉంటాయి కదా, అది మెయిన్గా ఏది ఎక్కువగా ఉండాలి అన్న దాని గురించి ఒక్కసారి అయితే ఆలోచిద్దాం. మెయిన్గా ఏది క్యాపబిలిటీ ఎక్కువగా ఉండాలంటే మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అన్నమాట. ఇవి మీకు ఎంత హైగా ఉన్నట్టయితే మీకు జాబ్ రావడానికి అంత స్కోప్ ఉంటుంది. ఎలా అన్నది చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కంపెనీకి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకుందాం. అలా వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ మీకు వాళ్ళ కంపెనీ గురించి అడగరు, దాంతోపాటు మీకు ఏదైతే ఇన్డెప్త్గా మీరు క్వశ్చన్స్ చదివారు, మీరు ఏదైతే సిలబస్ ఉంది కదా ఆ సిలబస్లో డెప్త్ క్వశ్చన్లు కూడా ఇలాంటివి కూడా వాళ్ళు అడగరు. వాళ్ళు అడిగేది చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా, మీ గురించి ఏదైనా చెప్పండి మాకు, అంటే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది వాళ్ళు అడుగుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు స్టాప్ అని చెప్పేంత వరకు మీ గురించి మీరు చెప్తూనే ఉండాలి. అది 2 మినిట్స్ కావచ్చు, 5 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు. ఇక్కడ మీ గురించి మీరే అంతసేపు చెప్పలేనప్పుడు మీరు ఆ జాబ్కి అన్ఫిట్ అని వాళ్ళైతే అనుకుంటారు. ఇక్కడ ఎప్పుడు మన గురించి మనం అంతగా చెప్పగలం అంటే మనకి నాన్ స్టాప్గా ఈ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ యొక్క జాబ్స్లో ఈ ఇంటర్వ్యూస్లో ఫుల్ఫిల్గా అనేది మాట్లాడగలం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఓన్లీ చాలామంది జాబ్స్లో ఇంటర్వ్యూస్లో ఏవైతే క్వశ్చన్లు అడుగుతారో కేవలం అవి నేర్చుకొని వెళ్తే చాలు అని చాలామంది అడుగుతారు. ఇక్కడ మీరు జాబ్కి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇచ్చే ఆన్సర్ని బేస్ చేసుకునే నెక్స్ట్ క్వశ్చన్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే జాబ్స్కి వెళ్దాము, ఆ యొక్క జాబ్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్గా ఇప్పటి నుంచే, మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉన్నారో డెఫినెట్గా ఇప్పటి నుంచే మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, మీకు ఏదైతే స్టేజ్ ఫియర్ అంటారు కదా దాన్ని ఎగ్జాక్ట్గా రిమూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు మీకు తెలిసినా తెలియకపోయినా వాటి గురించి ఫుల్ఫిల్గా అంటే ఎక్కడ కూడా నాన్ స్టాప్గా మీరు మాట్లాడే విధంగా మీ స్కిల్స్ని అనేది డెవలప్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఇలా డెవలప్ అవుతారో డెఫినెట్గా జాబ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జాబ్ అనేది రావడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆ జాబ్ అలా మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మీరు గెయిన్ చేయగలరా చేయలేరా అన్నదే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎప్పుడైనా స్కిల్ ఉంది అంటే డెఫినెట్గా మీకు జాబ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయొచ్చు, అదేంటి స్కిల్, మనకు సబ్జెక్ట్ ఉండాలి కదా, మనం ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఆ జాబ్కి అనేది మెయిన్గా అక్కడ చేసే వర్క్ మనకి తెలిసింటే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఇది తప్పు అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద కంపెనీ అయితే ఉంది, ఆ కంపెనీలో జాబ్స్ అనేవి ఉన్నాయి. మీ రెజ్యూమ్ పట్టుకొని కంపెనీ దగ్గరికి వెళ్ళినారు. ఇక్కడ మీకు ఆ కంపెనీలో ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది, మీరు దాన్ని క్రాక్ చేయగలరు,
చేశారు, మీరు గేట్ రాశారు, గేట్ అనేది క్రాక్ చేశారు, మీకు ఇంత క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరు అక్కడికి ఎంటర్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా ఒక వాచ్మెన్ సపోర్ట్ అనేది మీకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత క్వాలిఫికేషన్ అన్నా ఉండివ్వండి, జస్ట్ బేసిక్ ఒక వాచ్మెన్ మీకు ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, డెఫినెట్గా మీకు లోపలికి అనేది అలౌ చేస్తాడు. ఇన్ కేస్ మీరు అక్కడే బయటకు వచ్చేసారనుకోండి, మీరు మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఆ జాబ్ అనేది ఎలా అచీవ్ చేస్తారు అది పాసిబుల్ కాదు. కాబట్టి నా చెప్పే ఏదైతే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మెయిన్గా డెఫినెట్గా మీరు ఏదైతే జాబ్స్ అంటారో జాబ్స్కి ట్రై చేయండి. దాంతోపాటు మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్గా మీరైతే చూడాలి. అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ దాన్ని మనం గెయిన్ చేయగలమా, ఆ యొక్క దాన్ని క్రాక్ చేయగలమా అన్నదే ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక జాబ్కి స్కిల్ కావాలి కదా అని మీరు అనుకుంటారు, కానీ అది తప్పు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక జాబ్కి జాయిన్ అయినప్పుడు డెఫినెట్గా మీకు ఏ స్కిల్ ఉందో దాన్ని బేస్ చేసుకొని కంపెనీ రన్ చేయరు. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీకి ఏది కావాలో దాని పరంగా మిమ్మల్ని వాళ్ళు మోల్ చేసుకుంటారనమాట. అంటే ఫస్ట్ మీకు మీరు జాయిన్ అవుతానే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు చూసారా, ఆ ట్రైనింగ్ అనేది డెఫినెట్గా ఆ యొక్క కంపెనీకి ఏది యూజ్ అవుతుందో దాన్ని మీకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇక్కడ జాబ్ తెచ్చుకోవడానికే మీకు స్కిల్ అంత కావాలంతే తప్పించి అక్కడ వర్క్ చేయడానికి ఏమి అవసరం లేదు. దాని గురించి బేసిక్స్ తెలిసినా చాలు, మీకు ఆటోమేటిక్గా వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు, కాబట్టి డెఫినెట్గా మీరు జాబ్ అనేది అచీవ్ చేయగలరు. ఇదంతా పాయింట్ ఏంటంటే జాబ్ తెచ్చుకోవడం అన్నది అంత కష్టమైన పని అయితే ఏం కాదు, డెఫినెట్గా అందరికీ జాబ్స్ అనే వస్తాయి. కానీ రియాలిటీ లో మీరు ఒకసారి గమనించినట్టయితే మనకు కొన్ని సిచ్యువేషన్స్లో నిజంగా మిస్ అయ్యాం అనిపిస్తుంది. ఎలా అన్నది ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మేము ఫేసిన ఎక్స్పీరియన్స్ అది ఒకటైతే షేర్ చేస్తాను. మెయిన్గా ఏంటంటే మేము ఏదైతే కాలేజ్ అవుతున్నామో ఆ కాలేజీలో ఎలా ఉంటుందంటే మనకి కంపెనీస్ అనేవి వస్తాయి కాలేజెస్కి, కానీ ఏదైతే కాలేజ్ కంపెనీస్ వచ్చినప్పుడు అందరు స్టూడెంట్స్ ఉంటారు చూసారా. మనకు క్లాస్లో ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 100 మెంబర్స్ని స్టూడెంట్స్ని ఇంటర్వ్యూస్కి అనేది పంపారు. అందులో మెయిన్గా ఎవరైతే కొంచెం అల్లరనో, కొంచెం సబ్జెక్ట్స్ ఉన్నాయనో, కొంచెం వీనికి ఆ యొక్క ఏదైనా వాళ్ళ గురించి అల్లరని, వాళ్ళ గురించి ఏదైనా బ్యాడ్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని ఆ ఇంటర్వ్యూకే తీసుకెళ్లారనమాట కాలేజ్ వాళ్ళు. అలా తీసుకెళ్ళకోకుండా రిమైనింగ్ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు. ఇదే చాలా కాలేజెస్లో జరిగే తప్పు అనమాట. కాబట్టి ఇది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి రియాలిటీ ఒకసారి గమనించినట్టయితే మీకు ఏదైతే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ వస్తాయంటున్నారో డెఫినెట్గా అలాంటి కంపెనీస్ అసలు జాయిన్ అవ్వడం చాలా చాలా వేస్ట్. మీరు దానికంటే బయటకు వచ్చి కొంచెం ఏదైనా నేర్చుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఫుల్ఫిల్గా, అంటే మీరు ఏదైతే స్కిల్ ఉంటాయి కదా స్కిల్ని డెవలప్ చేసుకొని ఫర్దర్గా మీరు ఓన్గా ట్రై చేసుకోవడం అనేది చాలా చాలా బెటర్. ఇక్కడ ఏదైతే కాలేజెస్లో మనకు ప్లేస్మెంట్స్ వస్తాయంటున్నారో డెఫినెట్గా మనకు కొన్ని కాలేజెస్లో మంచిగా వస్తాయి, కానీ మెజారిటీ ఆఫ్ ది కాలేజ్లో అసలు కంపెనీసే కాదు, ఏదో వాళ్ళ నేమ్ అయితే హైలైటెడ్గా ఉంటుంది కానీ అందులో చేసే వర్క్కి మీరు చదివిన స్టడీస్కి చాలా అంటే చాలా డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి జాబ్ సైడ్ అయితే వెళ్ళకండి. మెయిన్గా మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, దాంట్లో ఏదైతే స్పీకింగ్ స్కిల్ అంటున్నామో దాన్ని ఎక్కువగా డెవలప్ చేసుకోండి. ఇంకా మేజర్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఉంటాయి, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ మీ దగ్గర అయితే ఉంటాయి, అంటే అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మీరు స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. ఎందుకు అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, మీరు జాబ్కి వెళ్ళినప్పుడు మీ గురించి మీరు చెప్పండి, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారు, దాన్ని మీరు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే మీకు అంత మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే వై యూ చూజ్ ఇన్ దిస్ బ్రాంచ్ అంటారు. అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీ ఈసీఈ కావచ్చు, సిఎస్ఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఒక బ్రాంచ్ తీసుకున్నారనుకోండి, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మీరు ఈ బ్రాంచ్ చూస్ చేసుకున్నారు, నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఇవే. ఇట్లాంటివి యొక్క బేసిక్ క్వశ్చన్స్ మనకి కొన్ని అయితే ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయ్యి మీ యొక్క రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకున్నట్టయితే జాబ్స్ అనేవి మీ దగ్గరకే వస్తాయి. మీరు జాబ్స్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, మీ దగ్గరకే వస్తాయి. కాబట్టి పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను, నేనని కాదు మా చూస్తున్న ఫ్రెండ్స్ కావచ్చు చాలామంది ఈ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేశారు, అందుకనే నేను అయితే క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ కానీ చాలా వరకు స్కిల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ జాబ్ గెట్ ఇన్ చేయలేకపోయారు. ఎందుకు అంటే అక్కడ ఎంటర్ ఆ కంపెనీలోకి ఎంటర్ అవుదామంటే ఆ యొక్క వాచ్మెన్ వీళ్ళైతే పంపేయలేదు. ఎందుకు ఆ సిచ్యువేషన్ చెప్పాను అంటే మెయిన్గా మీరు కూడా మనకు హయ్యర్ కేటగిరీ అనో, మనకు అన్నీ తెలుసనో, మనకు ప్యూర్ నాలెడ్జ్ ఉంది, డెఫినెట్గా ఆ జాబ్ మనం క్రాక్ చేస్తాం, ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది
పనికిరాదు. మనకు ఎంత లో లెవెల్ వాళ్ళైనా సరే డెఫినెట్గా మీకు అనేది మీరు జాబ్ గెటింగ్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి అందరితో ఈక్వల్గా ఉండాలన్నదే నేనైతే పాయింట్ అయితే మాట్లాడుతున్నాను. దాంతోపాటు మీరు స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, కొన్ని టాకింగ్ స్కిల్స్, దాంతోపాటు ఓన్గా థింక్ చేసే ఇమాజినేషన్ కూడా మీరు డెవలప్ చేసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంపెనీస్లో ఒకే విధంగా మనకు ఇంటర్వ్యూస్ అనేది జరగదు. కొన్ని కంపెనీస్లో చాలా రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండి. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో క్యాజువల్ ఇంటర్వ్యూ చేస్తారు, సెకండ్ రౌండ్లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటంటే మీకు ఒక టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ మీద మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అది ఆన్ ది స్పాట్ టాపిక్ అనమాట. అలాంటి టాపిక్ మీరు అనేది మాట్లాడాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత క్రియేటివ్గా థింక్ చేయగలిగితే అలాంటి టాపిక్స్ మాట్లాడగలరు. కాబట్టి మెయిన్గా ఏంటంటే ఏదైతే లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్స్కి దాటి మీరు థింక్ చేయడం నేర్చుకోండి. అప్పుడు డెఫినెట్గా మీకు జాబ్ అనేది వస్తుంది. బట్ ఫైనలీ నేనైతే పాయింట్ చెప్తున్నా, జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మెయిన్గా ఆ యొక్క జాబ్కి సంబంధించి కాకుండా మీరు ఓన్గా గ్రో అయ్యే కెపాసిటీని మీరు అనేది బిల్డప్ చేసుకోండి. మెయిన్గా ఎప్పుడు చూసినా మనము ఒకరి కింద జాబ్ చేయడము, మనకంటూ ఒక బాస్ ఉండడము, ఇలాంటివైతే మీ దృష్టిలో అయితే నాకు తెలియదు, కానీ నా దృష్టిలో ఇలాంటివైతే అంత కరెక్ట్ కాదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. అందుకే మనం ఏదైనా ఒక తక్కువ శాలరీ వచ్చేదైనా కానీ మనం ఓన్గా డెవలప్ అయ్యే దాని వేణు గురించే మనమైతే ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నట్టయితే జాబ్ సైడే వెళ్ళండి, రాంగ్ అయితే ఏం కాదు. కానీ మీకు ఆపర్చునిటీ ఉన్నా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మెయిన్గా ఓన్గా గ్రో అవ్వడానికి కానీ ఫర్దర్గా ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మీరు ఓన్గా గ్రో అవ్వడానికే ట్రై చేయండి. ఆ తర్వాత ఏమన్నా మీకు సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, డెఫినెట్గా జాబే చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ అన్ని మీరు డెవలప్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కమింగ్ వీడియోస్లో మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఇంటర్వ్యూస్ అనేవి ఎలా ఉంటాయి, మనం ఎలా అటెండ్ అవ్వాలి, మనకి ఎక్కడ ఏ జాబ్స్, ఇవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను. మేబీ మీరు మన రీసెంట్ టైమ్స్ నుంచి కమ్యూనిటీ ట్యాబ్లో మీరు గమనిస్తున్నట్టయితే ఏమైనా జాబ్స్ పడి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే దాన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తున్నాను. మెయిన్గా 1 or 2 స్టూడెంట్స్ కన్నా యూజ్ అవ్వచ్చు కదా. మనకి కమింగ్ ఏదైతే ఇప్పుడు 30th ఉందో, 30th కూడా మనకు జాబ్ మేళాస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. 100% మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్లు అయితే నా రాబోతున్నాయి. డెఫినెట్గా ఇది వరకు ఎడ్యుకేషన్ అనేది ఒక పార్టే, కానీ ఆ తర్వాతది కూడా మనకు మంచి లైఫే కాబట్టి ఆ తర్వాత అది ఏంటంటే మెయిన్గా ఒక జాబ్ కావచ్చు, ఒక ఎంప్లాయ్మెంట్, ఒక జాబ్ సీకర్, ఒక జాబ్ జనరేటర్, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకోవడం మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటన్నిటి గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.